ఈ వీడియోలో కొన్ని సింపుల్ విషయాలు మాట్లాడుతున్నాను. సింపుల్ అంటే ఏంటి హారిక అంటే కనుక, అసలు ఓటింగ్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి అంటే, ఇప్పటిదాకా మనం మండే నుండి వచ్చేసి ఈ రోజు వరకు, మండే రోజు ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవ్వలేదు, ఓపెన్ అయింది ట్యూస్డే రోజు ఓటింగ్ పోల్స్. 5 మంది నామినేషన్ లో ఉన్నారు, ఏ పొజిషన్ లో ఉన్నారు, అసలు ప్రజల టాక్ ఏముంది, ప్రజల నాడి ఎలా చెప్తుంది, అంటే ప్రజల నాడి నీకు ఎలా తెలుస్తుంది, నీకు వచ్చేవన్న ప్రజలు వచ్చి చెప్పారా, చూసే ఆడియన్స్ వచ్చి చెప్పారా అంటే, చూసే ఆడియన్స్ వచ్చి నాకు చెప్పలేదు. కానీ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒపీనియన్ పోల్స్ ఏం చెప్తున్నాయి అంటే, ఒపీనియన్ పోల్స్ అంటే అవి యూట్యూబ్ పోల్స్ కావచ్చు, అన్అఫీషియల్ సైట్స్ కావచ్చు, వీళ్ళ పొజిషన్స్ ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉంది, డేంజర్ జోన్ లో ఎవరు ఉన్నారనేది క్లియర్ కట్ గా చూద్దాం. ఫస్ట్ పొజిషన్ లో డే 1 నుండి మానస్ అలాగే ప్రియా గారు, ఆర్టిస్ట్ ప్రియా గారు, ఇద్దరి మధ్య దోబుచ్చులాట జరిగింది. ఒకసారి మానస్ గారు ఉంటే ఒకసారి ప్రియా గారు ఉన్నారు. బట్ ఫైనల్ డేకి అంటే ఈ రోజు ఈ వీడియో చేసే టయానికి వచ్చేసి కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ పొజిషన్ లో ప్రియా గారు ఉన్నారు, ఆ తర్వాత సెకండ్ ప్లేస్ లో మానస్ గారు ఉన్నారు, ఆ తర్వాత వచ్చేసి ప్రియాంక సింగ్ ఉంది. ప్రియాంక సింగ్ తర్వాత వచ్చేసి ఎవరున్నారు అంటే కనుక శ్రీరామచంద్ర ఉన్నారు, శ్రీరామచంద్ర తర్వాత లహరి షెరి ఉంది. సో ఇవి ఓవరాల్ గా వీళ్ళ పొజిషన్స్, ఫస్ట్ ప్రియా గారు, ఆ తర్వాత మానస్, ప్రియాంక సింగ్, ఆ తర్వాత ఫాలోడ్ బై శ్రీరామచంద్ర, లహరి షెరి. సో ఫైనల్ గా డే 1 నుండి లాస్ట్ డే వరకు అంటే మంగళవారం ఓటింగ్ పోల్స్ నైట్ 11 o'clock ఓపెన్ అయినప్పటి నుండి ఇప్పుడు ఈ వీడియో వచ్చేది 6 o'clock అప్పటికి, సో ఈ విధమైనటువంటి ఓటింగ్ పర్సంటేజ్ జరిగింది. సో దీంట్లో క్లియర్ గా అర్థమవుతుంది డేంజర్ జోన్ లో ఉన్నది లహరి షెరి, శ్రీరామచంద్ర. సో వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేషన్ జరుగుతుంది, ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ జరిగితే లహరి షెరి ఎలిమినేట్ అవ్వక తప్పదు. ఇది ఓటింగ్ కి సంబంధించి, వీళ్ళ పొజిషన్స్ కి సంబంధించి జనాల యొక్క ఒపీనియన్ పోల్స్ లో ఏ విధంగా ఉందనేది నేను మీ ముందుకు ఉంచాను. ఆ తర్వాత నా నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్ క్లారిటీగా ఎలిమినేట్ అయ్యేటువంటి కంటెస్టెంట్స్ నేమ్, అసలు ఎందుకు ఎలిమినేట్ అవుతున్నారు అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి, వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే టు ఆల్.